టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన. బండి ఆత్మకూరు మండలం పరమటూరు గ్రామంలో శనివారం జరిగిన గొడవ విషయంలో గ్రామానికి చెందిన వెంకటరమణ, ఆయన కుమారుడు ఆంజనేయులపై అదే గ్రామానికి చెందిన రాజు దుర్గానాయుడు కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేశారు. స్థానికులు వెంకటరమణను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజు దుర్గానాయుడు గ్రామంలో ప్రతి విషయానికి గొడవలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఇంతకు ముందు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘర్షణకు సంబంధించిన విషయం జిల్లా ఎస్పీకి తెలియడంతో ఆయన సదరు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఎస్పీ వస్తున్నట్లుగా గ్రామస్తులకు సమాచారం రావడంతో గ్రామానికి చెందిన మహిళలు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్నారు. అప్పటికే ఎస్పీ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వారు పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఎస్ఐ రాజారెడ్డి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని, వారిని రిమాండ్కు తరలించామని తెలియజేయడంతో వారు వెనుదిరిగారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ నాడు మీరు ఏం న్యాయం కోసం వచ్చినారు? పోయిన నెలలో ఇదే పిల్లడు సార్, ఈ రోజు కొట్టిన, నిన్న కొట్టిన పిల్లడే మా ఆయన కొట్టినాడు పోయిన నెలలో. ఏం మాటలే సార్, కుక్కను కొడుతుంటే ఎందుకు కొడుతున్నావురా కుక్కని అంటే, నువ్వు నాకు చెప్తావా నా కొడుకని, నిలవన్ను నిలవన్నట్టు ఆపరేషన్ చేయించినాం సార్, మేము 5 నెలలు అవుతుంది అంటే ఆపరేషన్ చేయించు మా ఆయనకు నడుములకు, నిలవన్ను నిలవన్నట్టు కొట్టింటే అంటే తిందవన్ను కానీ నిర్చబెట్టలేదు సార్, బల కొట్టినాడు, కాలతో కొట్టినాడు. కేసు ఫైల్ చేయలేదా? మేము వచ్చి బడాత్మకులు కేసు పెడితే ఫైలే చేయలేదు సార్, మళ్ళా కర్నూలు పోయి ఏందో రాపించుకొచ్చుకున్నాడు సార్ మా ఆయన. రాపించుకొచ్చినా అది కానీ పట్టించుకోలేదు సార్ ఇంతవరకు. కేసు ఫైల్ చేయలేదు, ఇప్పుడన్నా ఫైల్ చేసినా అని చెప్తున్నారా? ఇప్పుడు కానీ చేయలేదు సార్. ఆ పిల్లడు ఏమంటున్నాడు, మా ఊళ్ళో మొన్న దానికి ఏమంటున్నాడు, నేను 30,000 కట్టినా పోలీసు వాళ్ళు నాకు తొత్తులు, ఎవరు ఏం చేయాలి నాకు పుట్టిల్లు అంటున్నాడు సార్ ఆయన. మళ్ళీ కాదు ఇప్పుడు కొట్టిన మంచి ఏమంటున్నాడు పొద్దున, మేము ఆడ అందరం ఇప్పుడు అరెస్ట్ చేసినామంటున్నారు కదా వీళ్ళు పోలీసు వాళ్ళు. 5 మంది చేసినారు బా, కూర్చోతారు సార్, వాళ్ళని కూర్చోబెడతారు, భోజనాలు పెడతారు, తినబెడతారు, ఇంటికి పెళ్లి కొడుకుని పంపించినట్టు వదాన్నారు, ఫైల్ చేయరైతే తింటారు, మా ఊళ్ళో వచ్చి మళ్ళీ దాడి చేస్తారు సార్. మాకు మాత్రం ఏ న్యాయం జరగడం లేదు సార్, బండాత్మర్ నుంచి పోలీసు వాళ్ళ నుంచి. ఓకే. Today TV, ప్రతి క్షణం ప్రజాపక్షం.